వాడు గుండె బుక్క నీ ఆడున్నాడు కదా, ఇక్కడ ఉంటే మాత్రం వాడు ఏమని చేస్తుంటాను నేను. కానీ వాడు దొరకలేదు వాడు నేనామని చేస్తుంటాను. వాడు అనిపోయిన మాట వీడి వీడి కూడా ఆడున్నాడు చింతల పాపక ఆవు దాటనని అని అన్నాడు. ఆరేళ్ళ వాడు ఇదివరకు ఆవు దాటాడు, మీరు దాటారనే గ్యారంటీ కూడా ఏముండదు. నేను ఉత్తరం చెప్తున్నా, మీ ముంగట చెప్పు, మనం అందరం మా తోట మీరు ఒకసారి టార్గెట్ వచ్చిన గడికి వచ్చినట్టు మా తోట మీరన్నా చేస్తే మీకై తెలుసుగా. ఫస్ట్ వాడు మాకేం చెప్పాడు, మీకు ఉద్యోగం ఇస్తాను, కడప తప్పకుంటా మాకే పెన్షన్ ఇస్తాను, అదొకటి మొత్తం భూమి జనాలకు 3 ఎకరాలు ఇస్తాను, అదొకటి మాకు 3 చెప్పిన వాడు తాగుతా ఇల్లు కట్టిస్తాడు కదా డబల్ బెడ్రూమ్ మొత్తం అదే బెడ్రూమ్ చాలా ఖర్చులు అయ్యి గొడవ బీరేచ్చినాడు వాడు గొడవక వాడే అప్పులు చేసుకున్నాం. సరే ఇప్పుడు మీరు ఇంత మాకు కాలు ఎవరు వాడు వచ్చిన దినలేదు ఎక్కడి చేసినాక చేయలేదు తప్పు జగన్ మాట ఇచ్చిండు ఆయన అందరూ అడిగారు అది ఒక్కటే చేసినాక చేయలేదు అంటే తప్పు. అప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీరు అంటారు ఏజ్ లేకుండా మాకు ఒక్కరి కన్ను వస్తే అంత పాపం ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా ఒక్కనాడు మాకు ఒక్కనాడు ఆయన అంటే ఎక్కడో ఉన్నాడు ఒక మాట ఎప్ప గెలిచిన ఆయన ఎక్కడో ఉన్నాడు ఆగుతాడితే నేను ఆయన వచ్చి పరిస్థితులు మాకు ఎక్కాలి. ఒక్క దినం కాకుండా ఒక్క దినం మీరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చింతల పాపకర్ ఏమన్నా పేరు రాయదు మాకు అది గడ్లవాంగుడు అదేమి ఆకిట్ట బోడు మాకేమి ఇచ్చాడు మరి మీ బాధలు ఎట్లా చెప్పుకుంటారు వాడు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా సరే వాడు కోట్ లాస్ట్ ఉండడు కావచ్చు కానీ మాకు ఇది బెడ్రూమ్ చేస్తానే కదా అది అక్కడ ఉండదు. మా కడప దప్ప కూడా పెంచి చేస్తాడు అద్దాల నోట్ల సుల్లి వాడు రాని తట్టు వాడు ఇంకా కాదని వాడు దాటిన మేము 100 మంది మరి కాకపోతే మిమ్మల్ని పేరేంది పేరేంది చింతల పాపకారట వాడు వచ్చిండా మీకు ఏమైనా అమ్మా ఏమైంది నడుస్తున్నాయని చెప్పిండా ఊరు మొత్తం చెప్పుకుంటూ చేసిండు చేసిండు 6 కిలోల బియ్యం వాడా జగ్గారెడ్డి ఎప్పుడు కూడా మంచిగా చేస్తేనే సరిపోయి మంచిగా చేయకపోతే మనం సాపిస్తాం మళ్ళీ మంచిగా నాకు మా పేచి రావాలి మళ్ళీ ఏమది మాకు రోలు మంచిగా మాకు మోరీలు కావాలి మళ్ళీ బెంకులు మా మేము దగ్గర ఎడ్డిని గెలిపేయకపోతే చూడు సరే
భయపడేది లేదు. ఆమె బాధలు చెప్పుకున్నామే. నేను భయపడే అవకాశమే లేదు. ఎవ్వరు వచ్చినా జగ్గారెడ్డి గారికి వేస్తారు ఆమె ఓటు. చేతి గుర్తుకే ఉంటాడు. మస్తు వచ్చింది ఊర్ను మంచిగా చేసినాడు. వాడేనా మొత్తం ఇంటి దగ్గర చెప్తున్నాం.